నమస్కారం అండి ఎండాకాలం వచ్చిందంటే చాలు చిన్నలతో పాటు పెద్దలకి అందరికీ గుర్తుకు వచ్చే పండు మామిడి పండు ఈరోజు మనం ఈ మామిడి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మనందరం కూడా మామిడి పండుని తిని లోపల ఉన్న జీడిని పారేస్తూ ఉంటాం కానీ ఈ లోపల ఉన్న జీడితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా ఈ మామిడి లోపల ఉన్న జీడిని తీసి ఎండబెట్టి చూర్ణంలాగా చేసుకొని రోజుకు మూడు గ్రాముల చొప్పున రెండు సార్లు తేనెతో కలిపి సేవించినట్లయితే ఉబ్బసంతో పాటు దగ్గు కూడా తగ్గిపోతుంది ఈ జీడి యొక్క చూర్ణాన్ని రెండు గ్రాముల పంచదారతో రోజుకు రెండు సార్లు సేవించినట్లయితే స్త్రీలు ఎంతగానే బాధపడే తెల్లబట్ట అనే వ్యాధి కడుపులో మంట కూడా తగ్గిపోతుంది మరియు ఈ జీడి యొక్క పొడిని తలపైన పూసుకున్నట్లయితే తలపై ఉన్నటువంటి చుండ్రు కూడా పూర్తిగా తగ్గిపోతుంది లేత మామిడి చిక్కుళ్ళను నూరి ఐదు నుంచి పదిహేను గ్రాములు ముద్దను పెరుగులో కలిపి రోజుకు మూడు నాలుగు సార్లు సేవించినట్లయితే అతిసారం తగ్గిపోతుంది అంతేకాకుండా మామిడి పట్ట ఉంటుంది కదండి ఆ పట్ట యొక్క రసాన్ని అయినా పర్వాలేదు పొడినైనా పర్వాలేదు ఒక చెంచా సేవించినట్లయితే వాంతి ద్వారా లేదా మలవిసర్జన ద్వారా వచ్చే రక్తస్రావం అరికట్టబడుతుంది అంతేకాకుండా మామిడి ఆకుల కషాయంతో పుక్కిలి పట్టినట్లయితే దంత చిగుళ్ళ వాపు నొప్పులు నోటిపూత క్షమిస్తుంది ఈ వీడియో చూశాకైనా మీరు లోపల ఉన్న జీడిని పారేయకుండా ఉంటారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి